अंदर की नमस्कार ये अधिनायकलिदर निर्णय दीम जो प्रती निजर्ग रू पार्टी कल समन्वय तो मीटिंग पेकोनी रेपी एदे गत भविष्य ग्यारंटी कार्यक्रम प्रती इंटी राष्ट्र प्रभुत्व वैफल्यल लेकिन राष्ट्र प्रभुत्म अवनीति मीदायक अवनीति मीद एंडगड़त మేము రాబోయే రోజుల్లో ఏం చేస్తామనే ఒక మానిఫెస్టో తోటి వెళ్ళడం జరుగుతుందో దానికి మామూలుగా ఖాళీగా ఈ మానిఫెస్టో చేస్తామని కాకుండా ఒక బాండ్ రూపంలో ఆ బాండ్ మీద కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు కింద ఏదైతే అక్కడ లోకల్ గా మా ఇన్‌చార్జ్ ఉంటాడో ఆ బూత్ ఇన్‌చార్జ్ సంతకం తోటి వాళ్ళకి రేపొద్దిన ఎవరు గ్యారెంటీ అన్న దానికి బూత్ ఇన్‌చార్జ్ తో సహా అక్కడ గ్యారెంటీ ఇవ్వడానికి ఒక సంతకం తోటి ఒక బాండ్ ఇచ్చి ఆ బాండ్ ద్వారా మేము ఇది రేపొద్దిన చేస్తామని ఒక నిర్ణయం తీసుకుని దాని ద్వారా భవిష్యత్ గ్యారెంటీకి వెళ్ళడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో భాగంగానే మేము ఇద్దరం కూడా ఇక్కడ సమావేశం అవడం సమన్వయ పరచుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా సమన్వయ కమిటీ సమావేశం అంటే సమన్వయం తోటే 3 గంటలు కూడా సాగడం చాలా ఆనందంగా ఇరు పార్టీ ఈ వర్గాలకు నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఇదే సమన్వయంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ మీరు చెప్పిన బాండ్ ఏదైతే ఉందో తెలంగాణ ఎలక్షన్లో బాండ్ అడుగుతారు ఓటర్లు చేంజ్ చేయండి ఖచ్చితంగా బూత్ ఇన్చార్జ్ ఎవరైతే లోకల్ ప్రజలకు అందుబాటులో ఉంటాడో ఆయన సంతకం ఇస్తున్నాం మేము ఎక్కడో ఉండే లేకపోతే పైన ఉండే దీనికి కాకుండా ఖచ్చితంగా ఆయన ఆ వార్డులో ఒక నాయకుడు ఉంటాడు మాకు ఆ నాయకుడి సంతకంతో ఇస్తే ఆయన నిలదీయడానికి అవుతుంది రేపొద్దున ఆయన వచ్చి అక్కడ ఎమ్మెల్యేని ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి మా ముఖ్యమంత్రిని కూడా అడిగి పనులు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దాన్ని అలాగే ఇవ్వడం జరిగింది జై తెలుగుదేశం జనసేన తెలుగుదేశం ఐక్యత ఓకే అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ తెలుగుదేశం జనసేన యొక్క సమన్వయ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారి యొక్క ఆదేశాలతో ఈ మీటింగ్ జరగడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ 3 రోజులుగా ప్రతి చోట సరే ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ మీటింగ్ జరుగుతోంది ముఖ్యంగా కాకినాడ రూరల్ చెందిన నాయకులకైతేనేటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సమన్వయ కమిటీ మీటింగ్ అంటే అంత సమన్వయంగా చాలా చక్కగా 3 గంటల పాటు ప్రతి అంశం కూడా మాట్లాడుకుంటా చక్కగా జరిగింది ఇందులో ప్రధానంగా నేను చర్చించినటువంటి అంశాలు ఏంటంటే గత రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎజెండా నేను ఫిక్స్ చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో వాటర్ లిస్ట్ మీద అనేక అవకతవకలు చేయడం జరిగింది వేలాది వాటర్ లిస్టులో వేలాది ఓట్లు గల్లంత చేయడం అయితేనేంటి మాకు అనుకూలంగా ఉన్న ఓట్ని వారికి దొంగ ఓట్లు జాయిన్ చేయడం అయితే జరిగింది దాని మీద పరిశీలన చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో ఇద్దరు ఈ రెండు పార్టీల శ్రేణులు కూడా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అది రేపు 17వ తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుంది అట్లాగే ఏదైతే మొన్నటిదాకా చంద్రబాబు గారు భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ ఉన్నదాన్ని ఇక్కడి నుంచి ఇది జనసేన కూడా వారితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తు ప్రజలకి ఒక గ్యారంటీ ఉభయ పార్టీల తరఫున కూడా ఒక గ్యారంటీ భవిష్యత్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే 18-19 తారీఖుల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేయడానికి నిర్ణయం జరిగింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి మీద ఒక డిజిటల్ క్యాంపెయిన్ ఒకటి చేయించి అలాగే ఇక్కడి నుంచి ప్రతి వారం కూడా మండల స్థాయిలోని నియోజకవర్గ స్థాయిలోని కూడా రెండు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద ఈ కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్న అంశాల మీద కూడా ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద కూడా ఎలుగెత్తి చాటి ప్రెస్ మీట్లు పెట్టి ఎలుగెత్తి చాటి ఆ అన్యాయాలకు నివారించి దశలో ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాను అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మండల ప్రజల దగ్గర నుంచి జడ్పీటీసీల దగ్గర నుంచి అనేక మంది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అన్యాయాల్ని దొంగతనాల్ని అన్నిటిని
चार्जीट तैयार वारीद चार्जीट तैयार डिड्ड इंटर कार्यक्रम डिड्ड एन प्रती चोट अंदर कल कटी पवन कल्याण गार गोपन अदे अलागे चंद्रबाबु नायडु गार गोपन प्रजाजे अत द्वारा ओट अर्जन अट्लागे प्रजा समस्या मीद पोराटम एन पोराटम कार्यक्रम अभी जी राबो रोज का रूरल कांस्टिट्युएंसी कार्यक्रम जो दाखी मुख्य अद्यक्ष जिला पार्टी अद्यक्ष नवीन गार अक्षता वह जी इधर ना कोरता जनसेन श्रेणी अलग तेद श्रेणी जनसेन क्रियाशील सभ्यु गार्डन पार्टी प्रति संवर से दाखा माँ मित्र वेद दाखी सभ्य आह्वान अंदर की नमस्कार।